చరిత్రలో భారంగా భావించే గుజరాత్ తీర ప్రాంత సమగ్ర అభివృద్దిపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి ఇరవై ఒకటిన కేదార్నాథ్ బద్రీనాథ్లను సందర్శించి గౌరీకొండ్ నుంచి కేదార్నాథ్ను ఘాట్ నుండి హేమ్కుండ్ సాహిబ్లను కలిపే రెండు కొత్త రోప్ వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యకుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు కేంద్ర మాజీ మంత్రి శశి పై ఆయన ఆరు పేల ఓట్లకు పైగా తేడాతో విజయం సాధించారు పెట్టుబడి పరంగా పెరిగిన మార్పుల విషయంలో ఎంఎస్ఎంఈ సంస్థలు అన్ని పన్నేతర ప్రయోజనాలు పొందడాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది చరిత్రలో భారంగా భావించే గుజరాత్ తీర ప్రాంత సమగ్ర అభివృద్దిపై డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సుమారు మూడు పేల ఐదు వందల ఎనబై కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ మత్స్యకారుల భద్రత సంక్షేమంతో పాటు తీర ప్రాంత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు తీర ప్రాంతాల్లో ముఖ్యంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం సాగర్ ఖేడ్ పథకం ఫలితంగా గత ఎనిమిదేళ్లలో చేపల ఎగుమతులు ఏడు రెట్లు పెరిగాయని అన్నారు అంతకుముందు ఫైవ్ జీ సాంకేతికత పరిజ్ఞానం దేశవ్యాప్తంగా పరివర్తనకు నాంది పలుకుతుందని విద్యారంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుందని మోదీ అన్నారు ఈరోజు గాంధీనగర్లోని అదాలజ్లో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీని ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ఆయన ప్రసంగించారు ఫైవ్ జీ సాంకేతికత ప్రయోజనాలను ఉపయోగించుకోవడం ద్వారా భారతదేశపు అతి పెద్ద మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించినందుకు గుజరాత్ ను మోదీ అభినందించారు ఈ ఎక్సలెన్స్ పాఠశాలలు రాష్టంలోని మారుమూల ప్రాంతాలకు విద్యను అందించడానికి విద్యార్థుల ప్రతి అవసరాలు తీర్చడానికి సహాయపడతాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి అంటే ఇరవై ఒకటవ తేదీన కేదార్నాథ్ బద్రీనాథ్లను సందర్శిస్తారు గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ను గోవింద్ఘాట్ నుండి హేమ్కుండ్ సాహిబ్ లను కలిపే రెండు కొత్త రోప్ వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు అలాగే కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించి పూజలు జరుపుతారు తర్వాత ఆదిగురువు శంకరాచార్య సమాధి స్థలాన్ని సందర్శిస్తారు మందాకిని అస్తపద్ సరస్వతి అస్తపద్ల అభివృద్ది పనుల పురోగతిని ప్రధానమంత్రి సమీక్షిస్తారు ఆ తర్వాత ఆయన బద్రీనాథ్ చేరుకుని అక్కడి ఆలయాన్ని దర్శించి పూజలు చేస్తారు చమోలీలోని గ్రామంలో రోడ్డు రోప్ వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి రివర్ ఫ్రంట్ అభివృద్ది పనుల పురోగతిని సమీక్షిస్తారు అనంతరం అరైవల్ ప్లాజా సరస్సుల అభివృద్ది పనుల పురోగతిని కూడా సమీక్షిస్తారు స్వచ్చ భారత్ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నెల రోజుల పాటు స్వచ్చ భారత్ ప్రచారం నిర్వహిస్తోంది ఒక్కసారే వినియోగించే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల సద్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాగా ఈ నెల ఒకటిన ప్రారంభించిన ఈ ప్రచారం ముప్పై ఒకటవ తేదీతో ముగుస్తుంది దేశవ్యాప్తంగా ఎన్వైకేఎస్ ఎన్ఎస్ఎస్ వంటి యువజన సంఘాలను భాగస్వాములుగా చేయడం ద్వారా రెండు పేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ కార్యక్రమం కింద సుమారు కోటి కిలోల వ్యర్థాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి ఒక నోటిఫికేషన్లో తెలిపారు ప్రచారాన్ని విజయవంతంగా అమలు చేయాలని మంత్రిత్వ శాఖ వివిధ శాఖలను కోరింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు కేంద్ర మాజీ మంత్రి శశి పై ఆయన ఆరు పేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు న్యూఢిల్లీలో ఫలితాలను ప్రకటిస్తూ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్తి ఖర్గేకు ఏడు పేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు రాగా శశిథరూర్కు ఒక వెయ్యి డెబ్బై రెండు ఓట్లు వచ్చాయని తెలియజేశారు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కొత్త అధ్యకుడి జరిగిన పోలింగ్ సంగతి తెలిసిందే ఇరవై నాలుగేళ్లలో నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందని తొలి కాంగ్రెస్ అధ్యకుడు ఖర్గే కావడం విశేషం కాంగ్రెస్ నూతన అధ్యకుడు పార్టీలో తన పాత్ర ఏమిటో నిర్ణయిస్తారని కాంగ్రెస్ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ అన్నారు తన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో నూతన అధ్యకులు నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీలో అధ్యకుడిదే తుది నిర్ణయమని రాహుల్ గాంధీ అన్నారు తెలంగాణలో సిపిఎం మావోయిస్టు సంస్థ కార్యకలాపాలు లేకుండా పోలీసులు అత్యంత అప్రమత్తత పాటిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లా ములుగులోని వెంకటాపురం నుగూరును ఆయన సందర్శించారు ములుగు భూపాల్పల్లి మహబూబాబాద్ కొత్తగూడెం జిల్లాల ఎస్పీలతో ఈరోజు సమాపేశం నిర్వహించారు రాష్టంలో తెలంగాణ నుంచి పదకొండు మంది కేంద్ర కమిటీ నాయకులతో పాటు నూట ముప్పై మంది సిపిఐ మావోయిస్టు తీవ్రవాదులున్నారని చెప్పారు అత్యధిక మంది కార్యకర్తలు అరవై ఏళ్ల పైబడ్డవారని వారు అనారోగ్యంతో ఉన్నారని వారు జనజీవన శ్రవంతిలోకి వస్తే పునరావాసం కల్పిస్తామని చెప్పారు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రెండు వందల పంతొమ్మిది కోట్ల నలబై ఒక్క లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు నిన్న రోజునే మూడు లక్షల డెబ్బై ఆరు పేలకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల నలబై ఆరు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి క్రియాశీల కేసులు ఇరవై ఐదు పేలుగా ఉన్నాయి జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు పేల నాలుగు వందల పదిహేడు మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనబై తొమ్మిది కోట్ల తొంభై ఒక్క లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు చేశారు గడిచిన గంటల్లో రెండు లక్షల పరీక్షలు చేశారు భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్తో పాటు మరికొంతమంది నాయకులు ఈరోజు న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మెషనరీలో పెట్టుబడి పరంగా పెరిగిన మార్పుల విషయంలో ఎంఎస్ఎంఈ సంస్థలు అన్ని పన్నేతర ప్రయోజనాలు పొందడాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఈ ప్రయోజనాలు పొందవచ్చు ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ కు అనుగుణంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల భాగస్వాములతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు పన్నేతర ప్రయోజనాల్లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీకి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఆలస్యమైన చెల్లింపులు ఉంటాయి ఆజాద్ భారత్ కీ బాత్ ఆకాశవాణి సాత్ ధారావాహిక అరవై ఆరవ భాగంలో నూతన జాతీయ విద్యా విధానం గురించి ఈనాటి ప్రత్యేక కథనాన్ని ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్ పైన న్యూస్ ఆన్ ఎయిర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ పైన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన వినవచ్చు చరిత్రలో భారంగా భావించే గుజరాత్ తీర ప్రాంత సమగ్ర అభివృద్దిపై డబుల్ ఇంజన్ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి ఇరవై ఒకటిన కేదార్నాథ్ బద్రీనాథ్లను సందర్శించి గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ను గోవింద్ఘాట్ నుండి హేమ్కుండ్ సాహిబ్లను కలిపే రెండు కొత్త రోప్ వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ పై ఆరు పేలకు పైగా ఓట్లతో ఆయన విజయం సాధించారు